కడప నగరంలోని మార్క్ఫెడ్ ఆఫీసు ఎదుట టీడీపీ నేతలు రైతు భరోసా ప్రతులను చింపి తగులబెట్టి ఆందోళన చేపట్టారు సున్నా వడ్డీ మాదిరిగానే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉచిత విద్యుత్ ను నీరుగార్చబోతున్నారని ధాన్యం కొనుగోలుకు రైతు భరోసా కేంద్రాలతో ముడిపెట్టడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ నేతలు అన్నారు తక్షణం రైతులకు మేలు కలిగేలా చూడాలని డిమాండ్ చేశారు ఇట్లా ఆత్మహత్యలు చేసుకొని పోతా ఉంటే మనం చూద్దాం చూస్తూ అంటే ఇది ఎటువంటి పరిస్థితులు ఆ ప్రభుత్వాలకు మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు ఆ ప్రాంతానికి మంచిది కాదు ఈరోజు మనము ఒకటే డిమాండ్ కొడుతున్నాము మీరు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏడున్నర లక్ష ఇస్తున్నారు ఏడున్నర లక్ష కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత వారి బంధువులకు భార్య ఉంటే భార్యకు వాళ్ళ బంధువులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ అప్పుల వాళ్ళు వచ్చేసి ఈ ఈ రైతు వచ్చేసి అప్పులు తాళలేక బాధలు తాళలేక తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది ఆ డబ్బు వేసిన తర్వాత ఆ ఫైనాన్సర్స్ వచ్చి వీళ్ళ దగ్గర నుంచి లాక్కొని ఆ నెలలు చపోతున్నారు ఎటువంటి పరిస్థితులు అది నేరుగా వాళ్ళకే చెందాలా ఒక ప్రాణం పోయిన తర్వాత ఆ కుటుంబానికి ఆసరా లేకుండా పోతుంది కాబట్టి వాళ్లకు ఆదుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి పోలీసు వారి ద్వారా కానీ ప్రభుత్వ అధికారుల ద్వారా కానీ ఆ డబ్బు నేరుగా వాళ్లకు బయట అప్పుల పోకుండా వాళ్ళకే చెందే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం